Namaskaram, welcome to our channel. November Masam Nuni, Dwadasa Rasala Palitalu, Evidanga Unaya Telechedaniki, Iroji Mantapata Unaru, Pramukha Jyotisha Vastu, Mariu, Adatma Kaveta, Alage, Srividya Upasakuralu, Jayapprada Ammagaru, Mari Ammavarito Matladi, Dwadasa Rasala Palitalu, Evidanga Unayo, Adigi Telusukundam. Amma Namaskaram. Namaskaram, Sri Matri Namaha. అమ్మ మిథున రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు, మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే, ముందు గోచార ఫలితాల్లో గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలకు ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి రాశాధిపతి ఎక్కడున్నారు, తర్వాత గోచారంలో గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే, ఈ మాసంలో గురువు వృషభ రాశిలో వక్రగతితో ఉన్నారు, తర్వాత కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు, రవి తులారాశిలో ఉన్నారు, కేతు కన్యారాశిలో ఉన్నారు, శుక్రుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, తర్వాత రాహు మీనరాశిలో ఉన్నారు, శని భగవాన్ కుంభరాశిలో ఉన్నారు, వక్రిస్తు. సో ఈ విధంగా ఈ మాసం అంతా ఈ గోచార ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి. సో అందువల్ల ఏంటి అంటే, ఇలా ఈ 9 గ్రహాలు ఇలా ఉండడం వల్ల చంద్రుడు మా ప్రతిరోజు మారుతుంటే కనుక మన చంద్రుడి గురించి మనం చెప్పుకోవట్లేదు. రవి బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళు అనుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారా అని చూసుకుంటే మిథున రాశికి కాస్తంత ప్రతికూలంగానే ఉన్నారు. ఓకే, ప్రతికూలంగా. సో ఈ రాశి అంటే బలహీనమైన స్థితిలో కుజుడు, బలహీన స్థితిలో రవి ఉండడం వల్ల కొన్ని విషయాలు వీళ్ళకి ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఏ విషయాల్లో అంటే, మిథున రాశాధిపతి అయిన బుధుడు వచ్చేసి వృశ్చిక రాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల, ఈ 6వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు ఉండడం వల్ల వీళ్ళకి కాస్త మాట్లాడడానికి ఏదైనా పని చేయడానికి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్కి అన్నిటికీ బాగుంటుంది. అయినప్పటికీ కూడా ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల, ఎప్పుడైతే ద్వితీయంలో కుజుడు ఉన్నారో కాస్తంత అగ్రెసివ్గా చేయడం, చేసే పని సాఫ్ట్గా కాకుండా కొంచెం స్పీడ్గా అవ్వాలనుకోవడము, ఇప్పుడే అవ్వాలనుకోవడం, ఈ క్షణమే కావాలనుకోవడం అనేది కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈ తొందర పడకుండా జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటే బుధుడు ఒక అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు ఏ పనైనా. అంటే మిథున రాశి జనరల్గానే వాళ్ళు స్టేబుల్గా ప్రతి విషయాన్ని ఆలోచించి తీసుకుంటారు నిర్ణయాలు, ఏది పెద్ద తొందరపాటు తీసుకోవడం ఉండదు. కానీ ఇప్పుడు ఇలా ద్వితీయంలో ఎప్పుడైతే కుజుడు వీళ్ళకు ఉన్నారో కాస్తంత స్పీడ్ పెంచడము కొన్ని విషయాల్లో, తర్వాత కుటుంబ పరంగా ధనం పరంగా కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండడం, కుటుంబ పరంగా ఏంటంటే బయటకు వెళ్దామని కాస్త అంటే విహారయాత్రలకు వెళ్దామని కానీ ఇంకెక్కడికైనా వెళ్దామని తీర్థయాత్రకు వెళ్దామని కానీ ఇలా ప్రతిదీ ఒక్కొక్క చాట్ తీసుకొని వస్తుంటారు వీళ్ళ దగ్గరికి. వెళదామా, బయటకు వెళ్ళాలనిపిస్తుంది, తిరుగుదాం అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ విషయాల్లో మీరు టెంప్ట్ అవ్వకుండా వెళ్లకుండా ఇంట్లోనే ఉండడము, ఏదన్నా వెళ్ళాలంటే దేవాలయానికి వెళ్ళడము, దేవాలయంలో సేవ చేయడము, దేవాలయంలో అన్నదానం చేయడము, ఇలాంటివి చేస్తే ఎలాగ ఖర్చు అనేది జరుగుతుంది కనుక ఈ ఖర్చుని ఇలా మార్చుకుంటే మీకు అనుకూలంగా మారుతుంది గ్రహస్థితి. లేకపోతే కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది కనుక కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మ మరి మిథున రాశి వారికి వచ్చేసి సంతాన విషయంలోనే ఎలా ఉండబోతుంది? మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో సంతానాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో రవి కాస్త బలహీనంగా ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు కాస్త బలహీనంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు కాస్త సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే సంతానం ఏం చేస్తుంది, కొత్త కొత్తగా వాళ్ళు కొత్త విద్యలని లేదా విదేశాలకు వెళ్దామని, ఇది కొత్త కొత్త ప్లానింగ్స్ అని, కొత్త వెహికల్స్ కొనమని, కొంత బైక్స్ కొనమని ఇలాంటివి కొన్ని ప్రెజర్స్ పెడుతుంటారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొన్ని ఇచ్చడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. సంతానానికి అనుకూలంగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి వాళ్ళు చదవాల్సిన ప్రతి విషయం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దశమస్థానంలో రాహు, తర్వాత శని భగవాన్ 16 నవంబర్ 16 నుంచి శని భగవాన్ వక్రగతి వదిలేదు నార్మల్ స్థితికి వస్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే 9th హౌస్ శని భగవాన్ అనేది వీళ్ళకి పనిచేస్తుందో, తండ్రికి పిల్లలకి కాస్తంత ఇబ్బందులు, కాస్తంత డిస్టర్బెన్స్ వస్తాయి. ఎలాంటి పిల్లలతో మనకి వస్తాయి సమస్యలు, వాళ్ళు ఏదైనా ఎక్కువగా ఫోన్లు చూసినా, చదవకపోయినా, ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోయినా, లేకపోతే ఏదైనా వస్తువు కొని పాడు చేసినా, ఏదైనా మాట చెప్పిన మాట వినకపోయినా, కాస్త బద్దకించిన, మొండితనం చేసిన తల్లిదండ్రులందరికీ పిల్లలకి ఎక్కువ వస్తుంది. ఇక తల్లి విషయం, ఇక తల్లి ఏంటంటే ద్వితీయంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో చతుర్థ స్థానంలో కేతు ఉన్నారో అసహనహారాలు అయిపోతుంది, అంటే అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో నలిగిపోతుంటుంది ఇవిడ. అందువల్ల ఏంటంటే కాస్తంత వీళ్ళు పిల్లల విషయంలో ఒకటి రెండు సార్లు ఇద్దరు బాలిపత ఇద్దరు కూర్చొని ఆలోచించి చేద్దామా చేయకూడదా అనేది ఆలోచించాలి. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతాన యోగం కలిగే అవకాశం ఈ మాసంలో ఉంది. అంటే సంతానం పెద్దవాళ్ళు ఉంటే మిథున రాశి వాళ్ళకి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించడం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు, సంతానం చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉందో చూసుకోవడం, అనారోగ్య సమస్యలు ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం.
లేదు సంతానమే లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది ఈ మాసంలో. సో మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా లాభం ఏదైనా ఉందంటే అది సంతానం వల్ల యోగము భాగ్యము బాగుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. అమ్మ మరి ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకు కూడా మరి ఈ మాసంలోని ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కాస్తంత అక్కడ చేసే పనిలో రొటీన్ పనిలో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప కొత్తగా నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త ప్లేస్కి వెళ్ళాలి కానీ కొత్త ఉద్యోగాలు వెళ్ళాలని అనిపిస్తుంది వీళ్ళకి. ఖచ్చితంగా కోరికలు కలుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి 6వ శుక్రుడు ఎప్పుడైతే 7వ స్థానానికి వెళ్తారో కాస్తంత తిరగాలి వెళ్ళాలి అనే ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా ఆ కంఫర్ట్స్ అనేది ఉండదు. అక్కడ వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న కంఫర్ట్ కానీ ఇంకా కొంచెం కష్టపడితే ఉంటుంది కానీ సుఖంగా అనేది ఉండదు. అందువల్ల మారకూడదు. సో అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోకుండా మామూలుగా సాదా ఉద్యోగాలు ఈ మాసం అంతా చేసుకోవాలి. తర్వాత ఇంకో వ్యాపారం చేసేవాళ్ళు దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల శని భగవాన్ నవంబర్ 16 నుంచి వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చిన వల్ల శని ఒక రాహు ఇద్దరు ప్రభావం పనిచేస్తుంటుంది. సో అందుకని వ్యాపారాలు చేసేవాళ్ళు కాస్తంత ఆలోచించి డబ్బులు తీసుకునే విషయంలో కానీ డబ్బులు ఇచ్చే విషయంలో కానీ ల్యాండ్స్ తీసుకునే విషయంలో కానీ ఏదైనా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేసేటప్పుడు కానీ ఒకటి పసారి ఆలోచించి చేయాలి. పొరపాటున వెళ్ళి చేయడం వల్ల వీళ్ళని బాగా ఒక విధంగా వీళ్ళ జాతకంలో శని భగవాన్ యోగకారకుడు అయి ఉంటే ఖచ్చితమైన మంచి ఫలితాలు వస్తాయి. శని భగవాన్ యోగకారకుడు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని అండ్ రాహు రెండూ కలిసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది ఈ మాసంలో ప్రతిదీ ఆలోచించి చేయండి. ఏ పనైనా ఈ మాసంలో ఏ రాశికైనా ఒక్కొక్క విషయం ఏంటంటే ప్రతికూలం గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రాసులకి. అందువల్ల ఏంటంటే కాస్త ఆలోచన అనేది ఇంపార్టెంట్. ప్రతిదీ ఒకసారి ఒక క్షణం ఆలోచించాలి. తొందరపడి చేయడం కానీ తొందరపడి ఆలోచించకుండా ముందుకు వెళ్ళడం కానీ చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన వ్యాపారం వాళ్ళైనా ఉద్యోగస్తులైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అన్ని అనుకూలంగా ఉంటాయి. వివాహాలు ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ మాసంలో. సో ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు వివాహం చేసుకోవాలని ఎవరైతే పిల్లలు వీళ్ళకి ముందుకేస్తున్నారో వాళ్ళు కూడా ఈ మాసంలో వాస్తే వీళ్ళు మాట విని ఆ వివాహానికి ప్రయత్నాలకి వాళ్ళు ఒప్పుకుంటారు. వివాహాలు జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ప్రేమించే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ మాసం వాయిదా వేసుకోండి. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో కేతువు, నవమ స్థానంలో శని భగవానుడు, రాహు దశమ స్థానంలో రాహు. ఈ 4 ఉన్న గ్రహాల వల్ల కొంతవరకు వీళ్ళకి ప్రతికూలం కనిపిస్తుంది. కొన్ని చేసే ప్రేమ అనేది మోసమని మోసపోతున్నామని ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సపోర్ట్ అనేది ఉండదు. మీరు నిజాయితీగా ప్రేమించుకున్నా అక్కడ సపోర్ట్ దొరకదు. అందువల్ల ఏంటంటే ఈ మాసంలో కాస్త మాట్లాడకుండా ఉండడం మంచిది. మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి మిగతా వాళ్ళందరికీ. ఓకే అమ్మ, మరి వృషభ రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారమ్మ ఈ మాసంలో? వీళ్ళు విష్ణు ఆరాధన ఎక్కువ చేయడం వల్ల బుధుడు ఒక అనుగ్రహం ఎక్కువ కావాలంటే విష్ణు ఒక అనుగ్రహం కావాలి. సో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామాన్ని చదవడము, లక్ష్మీ అష్టోత్తరం చేయడము. సో లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామం చేయడం వల్ల ప్రతి గ్రహం అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే పొద్దున్నే విష్ణు సహస్రనామం 6 గంటలకు చదవగలిగితే సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారం చేసి విష్ణు సహస్రనామం 6 గంటలు చదువుకోవాలి. చదవరు రాని వాళ్ళు చక్కగా టీవీలో పెట్టి వినండి, విష్ణు సహస్రనామం వినండి. అది పెట్టేసి మీ పని మీరు చేసుకోవడం కానీ స్నానం చేయకుండా పెట్టడం కానీ అలాంటివి చేయకూడదు. మనకి రాదు కనుక మనం పలకలేము కనుక నేను ఇలా పెట్టుకుంటూ వింటున్నా స్వామిని దేవుడి దగ్గర ఒక నమస్కారం చేసి ఈ వీడియోని పెట్టుకోవాలి మనం. అవి ఫోన్లో అయినా టీవీలో అయినా దేంట్లో అయినా పెట్టినప్పుడు ఒక నమస్కారం భగవంతుడు చేయాలి. స్వామి మాకు రావట్లేదు, నోరు తిరగట్లేదు, కానీ ఇది ఇది చదవమన్నారు, ఇది పరిహారం చెప్పారు, ఈ పరిహారం చేయాలి కనుక ఇది వినడానికి నేను ఇలా పెట్టుకుంటాను అని చెప్పి అది వింటూ ఏదో ఒక మెడిటేషన్ చేయడమో ఏదో ఒక మంత్రాన్ని చేసుకోవడమో ఉండాలి. అంతేగాని దాని మనకు అది పోదు, మేము పెట్టమని పెట్టేస్తాం అనుకోకుండా పొద్దున్న సాయంకాలం విష్ణు సహస్రనామం వినడము చదవడం వల్ల మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు, వీళ్ళు అనుకున్న పనులన్నీ అవ్వడానికి, అంటే వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా విద్యార్థులకైనా స్త్రీలకైనా ఎవరికైనా అనుకూల పనులు అనుకూలంగా మారాలి అంటే ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సిన పని విష్ణు సహస్రనామాన్ని పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి వినడం కానీ చదవడం కానీ చేయడము, లక్ష్మీ అష్టోత్తరం చేయడం కానీ వినడం కానీ చేయడము, దేవుడి దగ్గర దీపారాధన చేయడము, నమస్కారం చేయడం, ఈ పని ఖచ్చితంగా చేయాలి ఈ మాసం అంతా. ఇలా చేయాలి. బాగా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, మేము ఇప్పుడే మొదలు పెట్టాం అనుకునే వాళ్ళు ప్రతి బుధవారము గోశాలకు వెళ్ళి పాలకూరను పెట్టాలి. నానబెట్టిన పెసలు కానీ పాలకూర కానీ పెట్టడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ప్రతి శనివారం గోశాలలో ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు గోశాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి గోవుకి ఏదైనా స్నానం చేయించడం కానీ లేకపోతే ఏదైనా గ్రాసం వేయడం కానీ చేయడం వల్ల
మంచి మెరుగైన ఫలితాలు మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మిథున రాశి వాళ్ళు ఈ మాసం ఓకే అమ్మ, మిథున రాశి వారు వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి మెరుగైన ఫలితాలు వస్తాయో తెలియజేశారు. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః.